ప్రభుత్వం నడిచిపోతూ ఉంటుంది, అంతే ఆగదు. మరి కాబట్టి రాజకీయం అక్కర్లే, తీసేద్దామా? అధికార యంత్రాంగమే పనిచేసుకుంటారుగా, ఇంకెందుకు ప్రభుత్వం? మరి రాజకీయ పార్టీలు ఎందుకు? దేశంలో కూడా రాష్ట్రపతి పాలన పెట్టండి, సగ్గా ఎవరి పనాలు చేసుకుంటారు, కలెక్టర్లు, పోలీసు అధికారులు, అంతే. ఇంకెందుకు అప్పుడు మనందరం? వ్యవస్థ అనేటటువంటిది ప్రజలకి చేరువు కావడం అనేది ముఖ్యం. అంటే ఐదే, కేవలం ఐదేళ్లలో పుట్టుకొచ్చిన వ్యవస్థలు కదా ఈ రెండు. ఈ ఐదేళ్ళు ఎప్పటి నుంచో తరతరాలుగా ఉన్నాయి కాదు కాబట్టి ఇంకా అవసరం లేదేమో. ఇప్పుడు మండల వ్యవస్థ అంతకుముందు ఉందా? లేదుగా. ఎన్టీ రామారావు గారు కదా తీసుకొచ్చింది, చెప్తారు కదా మండల వ్యవస్థని. దాని మీద కోపంతో మండలాధిష్టం సినిమా కూడా తీశాడు కదా కృష్ణ ఆ రోజుల్లో. మరి మండల వ్యవస్థ అన్నటువంటిది అక్కర్లేదని నెక్స్ట్ వచ్చే పాలకులు తీసేయలేదుగా ఆ వ్యవస్థ అక్కర్లేదని. అంతకుముందు జిల్లా పరిషత్ వ్యవస్థ ఉంది, అంతే కదా, జడ్పీటీసీ మెంబర్లు, జిల్లా పరిషత్, దాన్ని మళ్ళీ స్ట్రీమ్లైన్ చేసి అంతకంటే ఇంకొక వ్యవస్థని మండల వ్యవస్థ ఆయన తెచ్చాడు కదా. మరి కింద పంచాయతీ ఉంది, అవతల జిల్లా ఉంది, మధ్యలో వీళ్ళు ఎందుకు అని తీసేయచ్చుగా. మరి ఉంచారు కదా మిగతా వాళ్ళు, ఎందుకని? ఒక కొత్త వ్యవస్థ పాలనకి రెండవ సర్కిల్, అంటే 1 లక్ష రూపాయలు ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే 1 లక్ష రూపాయల పనిలో అయితే 5,000 లేకపోతే 1,00,000 మధ్యలో వాళ్ళ పరిస్థితి ఏంటి అన్నప్పుడు 50,000 రూపాయల పని వీళ్ళ దగ్గర అని ఇంకో సిస్టమ్ని తెచ్చిపెట్టారు. అదే మండల వ్యవస్థ. మరి ఆ వ్యవస్థను కొనసాగించారు కదా తర్వాత వచ్చిన వాళ్ళు, మరి ఈ వ్యవస్థను ఎందుకు కొనసాగించరు? బేసిక్గా దీనివల్ల నష్టమే.